మీకు వెన్ను నొప్పి ఉందా? మీకు సియాటిక సమస్య ఉందా? మీరు స్లిప్ డిస్క్తో బాధపడుతున్నారా? మీకు సర్జరీ అడ్వైస్ చేశారా? అయితే మీకు శుభవార్త, నేను డాక్టర్ కళ్యాణ్, హైదరాబాద్ నుండి న్యూరో సర్జన్ మరియు స్పైన్ సర్జన్. కీహోల్ స్పైన్ సర్జరీ లేదా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది స్పైన్ సర్జరీలో అత్యాధునిక విధానం. ఇది స్లిప్ డిస్క్ సమస్యకు చాలా సురక్షితమైన మరియు ప్రభావవంతమైన చికిత్స. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేసే విధానం గురించి వివరించబోతున్నాను. ఆల్సో కీహోల్ స్పైన్ సర్జరీ అడ్వాంటేజెస్ చెప్పబోతున్నాను. స్లిప్ డిస్క్లో ఏమవుతుంది అంటే ఆంజులస్లో ఒక చిన్న చీలిక వస్తుంది. దీనివల్ల న్యూక్లియస్ కొంచెం బయటికి వచ్చి ప్రెషర్ పెడుతుంది. దాంతో బ్యాక్ పెయిన్ వస్తుంది. తర్వాత అది పెరిగి ఆంజులార్ హోల్ అవుతుంది. అప్పుడు న్యూక్లియస్ బయటికి వచ్చి నర్వ్ రూట్ మీద ప్రెషర్ పడుతుంది. నర్వ్ రూట్ మీద ప్రెషర్ వల్ల అది నర్వ్ రూట్ ఎర్రగవుతుంది అండ్ వాస్తుంది. ఈ ఎర్రగవడాన్ని వాయడాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇన్ఫ్లమేషన్ వల్ల రోగికి కాళ్ళలోకి రేడియేటింగ్ పెయిన్ వస్తుంది. ఈ రేడియేటింగ్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ని కలిపి షియాటికా అంటాం. ఇది కానీ ఇంకా ఎక్కువైతే నమ్నెస్, వీక్నెస్ లేదా పెరాలసిస్ కూడా రావచ్చు. దాంతోపాటు బవల్ మరియు బ్లాడర్లో సమస్యలు కూడా వస్తాయి. కీహోల్ స్పైన్ సర్జరీ లేదా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది చాలా ప్రయోజనాలున్న సర్జరీ. ఇది మినిమల్ ఇన్వేసివ్ అంటే చాలా తక్కువ మజిల్, నర్వ్, బోన్ డామేజ్ చేస్తుంది. చర్మం మీద కోత, స్కార్ అనేది కూడా కేవలం 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉంటుంది. అంటే ఇది కాస్మెటికల్గా చాలా చాలా బాగుంటుంది. మామూలుగా సర్జరీ తర్వాత రోగి గంటలోపు నడవగలుగుతాడు మరియు అదే డిశ్చార్జ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సర్జరీ ఎలా చేస్తామో చూద్దాం. మొదట రోగిని ఆపరేషన్ టేబుల్ మీద పెట్టాక సియామ్ అనే రియల్ టైమ్ ఎక్స్రే సహాయంతో డిస్క్ హెర్నియేషన్ లెవెల్ కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎంట్రీ పాయింట్ దగ్గర లోకల్ అనస్థీషియా ఇస్తాము, కొంతమందిలో జనరల్ అనస్థీషియా ఇస్తాం, కొంతమందిలో ఎపిడ్యూరల్ అనల్జేసియా కూడా ఇవ్వగలుగుతాం. అంటే ఈ సర్జరీకి జనరల్ అనస్థీషియా కంపల్సరీ కాదు. కాబట్టి హార్ట్ డిసీజ్, లంగ్ డిసీజ్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారు కూడా ఈ సర్జరీ చేయించుకోవచ్చు. మళ్ళీ హర్నియేటెడ్ డిస్క్ దగ్గరికి వస్తే మొదట మేము ఒక పొడవైన సన్నటి సూదిని తీసుకుని హర్నియేషన్ దగ్గరికి సీఎం గైడెన్స్తో వెళ్తాం. ఆ తర్వాత డైలేటర్ అనే పరికరం సూదిపై నుంచి పంపిస్తాము. ఇది మజిల్స్ను మెల్లగా సపరేట్ చేస్తూ కావాల్సిన టార్గెట్ అంటే జారిన డిస్క్ దగ్గరికి చేరుతుంది. దీని మీద వర్కింగ్ క్యాన్యులా, దాని లోపల ఎండోస్కోప్ని ప్రవేశపెట్టి డిస్క్ లోపలికి వెళ్తాం. జారిన డిస్క్ని తొలగిస్తాం. డిస్క్ తొలగించాక నర్వ్ ఫ్రీ అవుతుంది. దీంతో రోగికి బ్యాక్ పెయిన్ మరియు లెగ్ పెయిన్ నుంచి ఉపశమనం కలుగుతుంది. సర్జరీ తర్వాత కేవలం 1 స్ట్రిచ్ ఉంటుంది. రోగి చాలా జల్దీ నడవగలుగుతాడు, యూజువల్గా 1 రోజు లోపల, మరియు 1 రోజు లోపల డిశ్చార్జ్ అవ్వగలడు. మీకు కీహోల్ స్పైన్ సర్జరీకి ఉన్న ప్రయోజనాలు అర్థమైందనుకుంటున్నాను. మీకు లేదా మీ బంధువులకు ఇలాంటి సమస్యలు ఉంటే మీ సర్జన్ను కీహోల్ స్పైన్ సర్జరీ గురించి అడగండి. థ్యాంక్ యూ.